అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని మసీదులు గుళ్ళు ఉన్నా కానీ అందరికీ సంబంధించినటువంటి ఒకే ఒక్క గుడి అనుకోవచ్చు, మసీదు అనుకోవచ్చు, ఏంటంటే భారతదేశ పార్లమెంట్. మన దేశ భవిష్యత్తు నిర్ణయించే మన పార్లమెంట్, ఇది మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఇలాంటి పార్లమెంట్లో అనేక రకాల చర్చలు, అనేక రకాల చట్టాలు చేస్తూ ఉంటాను అనుక్షణం. మరి గత సంవత్సరంన్నర కాలంలో ఈ ప్రపంచం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనందరికీ తెలిసింది. అదేవిధంగా మన దేశం సంగతి చూసుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి వాళ్ళకి తెలుసున్న ఒక మనిషి కానీ లేదా వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరో ఒక పరిచయం ఉన్న వ్యక్తి కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి వ్యక్తి ఇలాంటి ఇబ్బందిని ఫేస్ చేశాడు. ఎవరో ఒకళ్ళ ఆత్మీయుడినో, స్నేహితుడినో, స్నేహితుడు స్నేహితుడినో, తండ్రినో, అక్కనో, చెల్లినో, ఏదో విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ రక్త సంబంధికులను కోల్పోయారు ఈ కోవిడ్ వల్ల. మరి కోల్పోయిన వాళ్ళ ఆఖరి భౌతిక కాయాలు కూడా చూడలేని దుర్భర స్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఖననం చేశారో, ఏం చేశారో తెలియని పరిస్థితిని మనందరం ఎదుర్కొన్నాం. అంటే దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతే మొన్న పార్లమెంట్లో భారతదేశంలో ఆక్సిజన్ లేక ఎటువంటి చావులు సంభవించలేదు ఆక్సిజన్ కొరత వల్ల అని ఒక స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందంటే ఉన్న కళ్ళు గంతలు కట్టుకున్నట్టు మిగతా వాళ్ళందరూ చూస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఆఖరికి పార్లమెంటు సహచరులు కూడా కొంతమంది చాలామంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే మేము చెప్తున్నాం అంటారు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే ఇన్ని వేల మంది చనిపోతే ఆక్సిజన్ లేక డైరెక్ట్ వీడియోస్ వచ్చినాయి, అందరం చూసాం. వీడియోస్ రావట్లేదు, ఎక్కడో జరిగింది కదా ఇది. వీడియోసే అవసరం, నెట్లో వీడియోస్ అవసరం, మనందరికీ వ్యక్తిగతంగా తెలుసు ఆక్సిజన్ దొరక్క ఎంతమంది చనిపోయారు అని. మరి చనిపోయిన వాళ్ళ కనీసం గౌరవం కూడా లేకుండా ఆక్సిజన్ లేకుండా ఎవరో చనిపోలేదు, మేము ఆక్సిజన్ సప్లై చేసాము, దేశం అంతా కూడా ఎక్కడ చనిపోలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయని ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే మరి దేవాలయం లాంటి పార్లమెంట్లో దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా అన్న విధంగానే ఉన్నాయి. గంగానదిలో శవాలు పట్టుకెళ్ళినాయి, స్తంభాల కింద, బ్రిడ్జుల కింద, గోతుల్లోని, గొంతుల్లోని, ఎక్కడ ఎవరిని పూడ్చారో సగం మందికి కూడా తెలియని పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది అనుకోకుండా వచ్చిన విపత్తే. కేంద్ర ప్రభుత్వం ఎవడ ఆక్సిజన్ సిలిండర్ లాక్కుందని అంటలా, రాష్ట్ర ప్రభుత్వం ఎవడ ఆక్సిజన్ సిలిండర్ లాక్కుందని అంటలా, ఇది అనుకోకుండా వచ్చింది. అందరం కలిసి దీన్ని ఎదుర్కొన్నాం. మరి దీన్ని ఒప్పుకోవడానికి ఎవడికి ఏ ప్రెస్టేజ్ వస్తుంది? ఎందుకు పార్లమెంట్లో ఈ పనికిమాలిన మాటలు మాట్లాడి ప్రజల దగ్గర మీకున్న గౌరవాన్ని, మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు? దయచేసి ఆల్రెడీ కోవిడ్ మృతులకి 400,000 ఇస్తామని చెప్పి ముందు ప్రకటించి తర్వాత మళ్ళీ దా జీవన వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరే సంగతి. కనీసం చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు వేరే వేరే కారణాల వల్ల చనిపోయారని దుర్మార్గంగా మాట్లాడటం చాలా బాధాకరం.